జూన్ 14 15వ తేదీలోగా మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మున్సిపల్ కార్మికుల రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఫెడరేషన్ సమ్మెకు పిలుపుని ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే ముమ్మిడివరం నగర పంచాయతీలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ పారిశుద్ధ్య కార్మికుల కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా జూన్ 14 15 తేదీల్లో మరి సమ్మెకు పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు ముమ్మిడివరం నగర పంచాయతీ కార్మిక సమస్య పరిష్కారం చేయండి ఆ పిలుపుని మేము అక్కడ అమలు చేస్తా ఉన్నాం. అనేకసార్లు ఈ కార్మిక సమస్య పరిష్కారం చేయండి మున్సిపల్ శాఖ మంత్రి మరి బొత్స సత్యనారాయణ గారిని కలవడం జరిగింది. రాష్ట్ర నాయకత్వం ఆయన కాలయాపన చేస్తూ ఇదిగో అదిగో అంటూ కానీ సమస్య పరిష్కారం చేయలేదు. గత 4 రోజుల క్రితం కూడా కలవడం జరిగింది. మేము సమ్మెలోకి వెళ్తున్నాం. మరి ఇప్పటికైనా మీరు మాకు హామీ ఇచ్చే సమస్యలు పరిష్కారం చేస్తే కనుక సమ్మె వాయి చేసుకుంటాం విరమిస్తామని చెప్పినప్పటికీ లేదు కూతుతూ మంత్రిగా హామీ ఇచ్చారు. అంత తప్పని పరిస్థితుల్లో ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటి ఆధ్వర్యంలో సమ్మెకు పిలుపు ఇవ్వడం జరిగింది. మున్సిపల్ కార్మికులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. కరోనా వచ్చిన తర్వాత పాచిచ్చి కార్మికులకి కనీసం మరి కనీసం కరోనా కిట్ పరికరాలు కూడా వాళ్ళకి ఇవ్వలేదు. శానిటైజర్ మాస్కులు కూడా ఇవ్వలేదు. మరి ఏ మున్సిపాలిటీలో కూడా ఎత్తల మనిషి అనేది 6 నెలలు ఎక్కడ పెండింగ్ లేదు. ఒక్క ఓన్లీ ముమ్మిడివరం నగర పంచాయతీలో మాత్రమే పెండింగ్ 6 నెలలు ఉందనేది మేము ఈ అధికారులు తీసుకోవడం తీసుకురావడం జరిగింది. ఇప్పటికీ పరిస్థితి జరగలేదు. మరి జగన్ గారు హామీ ఇచ్చారు ఇంజనీర్ కార్మికులందరూ కూడా జీతాలు పెంచుతాం అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లందరూ కూడా రెగ్యులర్ చేస్తాం అనేది ఆయన హామీ ఇచ్చారు. హామీ ఇప్పటికీ కూడా అమలు కాని పరిస్థితి. అందుకని మీ అన్ని కూడా మరి హాఫ్ కాస్ట్ తీసుకొచ్చి మరి పర్మనెంట్ అనేది చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. మాకు హాఫ్ కాస్ట్ వద్దు మొత్తం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్యక్రమంలో రెగ్యులర్ చేయాలనేది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి మరి ముందుకొచ్చి ఈ యొక్క సమస్యలను కూడా పరిష్కారం చేయవచ్చుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల ఈ యొక్క సమ్మెను మరింత ఉధృతం చేయడానికి సిఐటియు పూనుకుంటుందని సందర్భంగా తెలియజేస్తాం. ముమ్మిడివరం సిపిఎం కాంగ్ పార్టీ కార్యదర్శి, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మున్సిపల్ కార్మికులు రోడ్లు రోడ్లు ఎక్కుతూ పనిచేస్తూనే ఉన్నారు కానీ పని మానేసి మళ్ళీ రోడ్లు ఎక్కించాలని పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తున్నందుకు మేము చాలా ఇబ్బందికరంగా వీళ్ళకి కారణం ఏంటి అంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే ఎవరు మొట్టమొదటి వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులే లేదా ఆ స్థాయిలో పనిచేసి ఇంజనీరింగ్ కార్మికులు లేదా పోలీసు లేదా అందరికీ కూడా ఒకే రకమైన న్యాయం చేయకుండా కొందరికి ఒక న్యాయం కొందరికి మరొక న్యాయం చేకూర్చి విభజించి పాలించడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి పుణుకుపుచ్చుకున్నటువంటి విభజించి పాలించడం అనేది ఇప్పటికీ కూడా మనకి నేటికి కొనసాగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో మున్సిపల్ కార్మికులు వర్కర్స్ దీనికి సంబంధించినటువంటి అందరూ కూడా గత ఈ జూన్ 4వ తేదీ లోపు ఈ సమస్యలు పరిష్కరించబోతే ఏ రోజునైనా మేము సమ్మెకి వెళ్తామని నోటీస్ గతంలో ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం దున్న పోతు మీద వర్షం కురిసిన సందర్భంగా ఎట్టి పరిస్థితులు కదలకలేదు మెత్తలేదు చూస్తాం చేస్తాం అనే ధోరణి అవలంబిస్తూ ఉంది. ప్రాణాలు పణంగా పెట్టి మరి కార్మికులందరూ కూడా ఈ కరోనా కాలంలో పనిచేస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం స్పందన లేకుండా మరి వాళ్ళ జీవన పరిస్థితులు కానీ ఆరోగ్య పరిస్థితులు కానీ దృష్టిలో పెట్టుకోకుండా మరి ప్రభుత్వం నడక నడిపిస్తూ ఉంది. కొంతమందికి ఇందులో ఫ్రంట్ లైన్ వర్కర్స్ అని చెప్పి కొంతమందికి ఈ బీమా 50 లక్షలు కనీసం మిగతా వాళ్ళకి ఏమీ లేకుండా దరిద్రమైన పరిస్థితిని అనుభవించే చేస్తూ ఉంది. ఈ పరిస్థితిలో కొనసాగినట్లయితే భవిష్యత్తులో మా పార్టీగా సిపిఎం పార్టీగా మరి మున్సిపల్ కార్మికులకి లేదా అండగా నిలబడి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే మరి సమస్యలు సాధించుకోవడం ప్రయత్నం చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.